నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో గురువారం మెప్మా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కొంతమంది ప్రజా ప్రతినిధులకు సమాచారం లేనందుకు ప్రజా ప్రతినిధుల మధ్య మున్సిపాలిటీ సాక్షిగా మాటల యుద్ధం జరిగింది. ఇక వివరాలు చూస్తే మున్సిపాలిటీ కార్యాలయంలోని మెప్మా కదిలో సమావేశం జరగగా ఈ సమావేశానికి మెప్మా అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, కమిషనర్ గంగా ప్రసాద్, చైర్పర్సన్ తో ఉన్న ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వార్డులోని పలు సమస్యలను తెలియజేసేందుకు అదే సమయంలో 16వ వార్డు కౌన్సిలర్ దనియాల రాధాతో పాటు 14వ వార్డు కౌన్సిలర్ శంకరయ్యలు మున్సిపాలిటీ కార్యాలయంకు వచ్చారు. మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న మెప్మా సమావేశానికి చూసిన 16వ వార్డు కౌన్సిలర్ రాధా ఈ విషయంను కార్యాలయంలోని మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ సమావేశం నుండి బయటకు రావడంతోనే అడిగారు. వెంటనే చైర్పర్సన్ మాట్లాడుతూ, ఈ సమావేశంపై నాకు ఎటువంటి సమాచారం లేదని, మేము మున్సిపాలిటీ కార్యాలయం వచ్చాక తెలియజేయడంతో నేను నాతో పాటు ఉన్న ప్రజా ప్రతినిధులు వెళ్లారన్నారు. మెప్మాలో జరుగుతున్న ఎటువంటి సమాచారంను మాకు అందించడం లేదని, మెప్మాలో జరుగుతున్న అవినీతిని ఎక్కడ ప్రశ్నిస్తామన్న భయంతో ఆ సమాచారాలను అందించడం లేదని 16వ వార్డు కౌన్సిలర్ అన్నారు. కౌన్సిలర్ దనియాల రాధా చైర్పర్సన్ మధ్య జరుగుతున్న మాటల పర్వంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా దనియాల రాధా మాట్లాడుతూ, ఏ విషయాలైనా ఈ కార్యాలయంలో తలుపులు వేసుకుని జరుగుతాయో తప్ప అందరికీ తెలిసే విధంగా ఉండదని ఆరోపించారు. ఈ సమావేశానికి 4 కౌన్సిలర్లు వేసుకొని పోవడంతో అర్థం ఏమిటని కౌన్సిలర్ దనియాల రాధా ప్రశ్నించారు. 17వ వార్డు కౌన్సిలర్ మాటలను పద్ధతిగా మాట్లాడాలని మమ్మల్ని ఎవరూ ఆహ్వానించలేదన్నారు. అంతలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాలయ్య జోక్యం చేసుకుని, మెప్మాలో జరిగే సమావేశం విషయం ఎవరికీ తెలియదని, అప్పటికప్పుడే చెప్పడం వల్ల మేము చైర్పర్సన్ తో వెళ్లామని తెలియజేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశం ఆర్పీలు, మెప్మా సిబ్బందికి సంబంధించిన సమావేశమని, ఈ సమావేశానికి మున్సిపాలిటీలో కార్యాలయంలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లను మాత్రమే ఆహ్వానించామని మెప్మా అధికారులు చెప్పారు. అనంతరం 16వ వార్డు కౌన్సిలర్ దనియాల రాధా మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ సమావేశంలో కౌన్సిలర్ మాట్లాడుతూ వెంకటగిరి మెప్మాలో అవినీతిమయంగా మారిందని చెప్పారు. మెప్మాలో ఎటువంటి సమాచారాలను అందించడం లేదన్నారు. మేము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులమని, మాకు ఎందుకు సమాచారం అందించడం లేదని ప్రశ్నిస్తే మాపైకి గొడవకు వస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. 14వ వార్డు కౌన్సిలర్ శంకరయ్య మాట్లాడుతూ, వార్డులో నెలకొన్న సమస్యలను అజెండాలో చేర్చాలన్న విషయంపై కమిషనర్ తో చర్చించారని, అన్ని అంశాలు అజెండాలో పెట్టాలని తెలియజేశామన్నారు. మీరు మీతో ఉండేవాళ్ళు ఇంతకు ముందు అంటే ఎమ్మెల్యే రావట్లేదు, ఎమ్మెల్యే అప్పటికప్పటికే మీరు 4 అసెంబ్లీ అయినారా? ఇప్పుడు మీరు మీ వరకే కూర్చొని నేను అమ్మాయిని అడుగుతున్నా, మన నా వార్డు లో గడప గడప జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నీ ముందే జరిగింది, నీ ముందే జరగలేదా? సచివాలయంలో గడప గడప జరిగేటప్పుడు నీ ముందే జరగలేదా? నా ఆర్పిల్ని నేను మీటింగ్ రమ్మని చెప్పి అక్కడ ఏమని, అక్కడ ఏం సందర్భం జరగలేదా? మళ్ళీ రిపీట్ చేసేది ఇంకా నువ్వు నువ్వు ఉన్నావు కదా సాక్షాత్కారం, అందరూ ఉన్నారు కదా, ఏం జరిగింది వాళ్ళు ఆమె చెప్పినట్టునే దానికి లేదు, మీరు వెళ్ళేదానికి లేదు, ఎవరన్నా నీ ముందు జరగలేదా? మీకు ఏమి గుర్తుండవు,
చైర్పర్సన్ వాళ్ళతో కూడా ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే కౌన్సిలర్ వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే వచ్చున్నారు. నేను చెప్పేది వాళ్ళు మెప్పం వాళ్ళు వచ్చి పిలిచారు, ప్రోగ్రామ్ ఉన్నదండి ఇది వస్తే చైర్మన్ పిలిచారు. ఆ టైంలో ఉన్నప్పటికీ వీళ్ళు పోలా గోపాలకృష్ణ అందరు కౌన్సిలర్ అందరికీ పరిస్థితి ఏంటి అని చెప్పినాము. పైన చెప్పిందంట అక్కడే కౌన్సిల్ మీటింగ్ లో చెప్పిందంట మీరు పూర్తి అవ్వాలని వాళ్ళని పిలవాలి. మీటింగ్ ఉంటాయి అన్ని మీటింగ్ లో వాళ్ళు పిలిచినప్పుడు వెంటనే పోవాల్సిన బాధ్యత నీకంటే ముందుగా నేనే వచ్చింది ఆయన చూసి చూసు ఆయన చూసి అందరు చూసు ఈయన కూడా నేను చెప్పి రాలేదు. కాకపోతే ఏంటంటే ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుంటుంది. చాంబర్ లో ఉన్నప్పుడు వాళ్ళు పిలిచారు, పిలిచినప్పుడు మీటింగ్ పోవాల్సిన అవసరం ఆవేశం ఒకరోజు కాపు వాళ్ళు ఉన్నారు కదా చైర్మన్.
ఎన్నో గొడవలు జరిగినాయి 350 ధర్నా చేశాడు ఎంత ధర్నా తెలుసు కదా నీకు జైలు వచ్చింది ఉత్పాల గురించి సబ్జెక్ట్ తీర్చుకుంటాం ఎక్కడ అడగాల ఏం మాట్లాడలేదు నాకు తెలకుండా పోయింది ఏ సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పాలా ఏ దేశీయం మున్సిపాలిటీకి వచ్చినాము ఇక్కడ పొదుపు సంబంధించినది మీటింగ్ జరుగుతున్నది అక్కడ ఆ మీటింగ్లో ఏంటంటే చిన్న పొదుపులలో మొత్తం మున్సిపాలిటీ లోటుపాట్లు ఎన్నో లోటుపాట్లు తప్పులు ఉన్నాయి కొంత డబ్బులు తీసేసి కొంతమంది లీడర్లు కానీ నానా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు కూడా దాన్ని తెలుసుకోలేక చక్ర వడ్డీలు పెట్టుకోబడి వాళ్ళు నిద్ర పడి బ్యాంక్ వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు కాబట్టి అందుకని మమ్మల్ని కూడా పిలిస్తే ఏదైనా మీటింగ్ జరిగితే ప్రతి ఒక్క మీటింగ్లో పిలిస్తే మమ్మల్ని కూడా పిలిస్తే మేము కౌన్సిలర్లు కూడా వచ్చి దాన్ని సంప్రదించుకొని వాళ్ళ వార్డులు ఉన్న లోటుపాట్లన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ దృష్టికి తీసుకొస్తారు అవి పరిష్కారం చేసేదాని అవకాశం ఉంటుంది ఏంటంటే అప్పుడు సరే ఏదో చెప్తా ఉన్నారు అనుకూలంగా లేదు ఆ అనుకూలం వల్ల చెప్పలేకపోతున్నాను ఈరోజు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా చిన్న విషయం కానీ పెద్ద మీద అందరినీ సంప్రదించుకొని 20 మంది కౌన్సిలర్ అందరినీ సంప్రదించుకొని ఇప్పుడు ఈ పని చేస్తాను ఈ పని చేస్తే ఇట్లా ఉంటుంది కదా అనే పక్కన చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే నేను కమిషనర్ కాడికి వచ్చింది కూడా ఏంటంటే నేనేంటే మా 14 వార్డులో 20-29 అంశాలు పెట్టున్నాను ఆ అంశాలన్నింటి కూడా అజెండాలో జార్చమని ఖచ్చితంగా జారసాలేనన్నా చెప్పినాను కొన్ని మాత్రం జారుస్తాను కొన్ని మాత్రం జారని అంటున్నారు అలా కాదు ఏదో ప్రతి ఒక్కటి నేను ఎన్ని ఇచ్చినానో మీకు ఇచ్చిన అన్ని కూడా జారాల్సిందేను అని చెప్పి సంప్రదించి వచ్చినాను వెంకటగిరి మున్సిపాలిటీలో ఈరోజు కమిషనర్ని కానీ కలవాలా అని చెప్పేసి అని మా వార్డు సమస్యలు ఈ మధ్య ఈ పెన్షన్స్ గురించి వాటి గురించి మాట్లాడాలని మేము కమిషనర్ దగ్గరికి వచ్చాము వచ్చేసరికి ఇక్కడ మెప్మకు సంబంధించి మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్లో మెప్మా సంబంధించిన పై అధికారులు వచ్చున్నారు మెప్మా సిబ్బంది ఆర్పీలు సీఓలు అందరూ ఉన్నారు వాళ్ళతో పాటు చైర్పర్సన్ మిగతా కొద్దిమంది కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు తర్వాత ఏ మీటింగ్ ఏంది అనేసి అని మనం వాళ్ళని చైర్మన్ గారు కిందకు వచ్చిన తర్వాత అడిగితే ఆమె ఏమన్నారంటే ఇది మాకు తెలియదు అప్పటికప్పటికి చెప్పారు వాళ్ళు మేము వచ్చాము అనేసి అని మేమైతే ఒకటే అడుగుతున్నాము మేము కౌన్సిలర్లుగా ఎన్నికై 2 సంవత్సరాల నుంచి మెప్మా కూడా మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందించకుండా కనీసం మెప్మాలో వాళ్ళు బాడీని చేసేటప్పుడు కూడా అంటే వాళ్ళు అంటే దాంట్లో కమిటీ వేసేటప్పుడు కూడా ఈ కమిటీని వేస్తున్నాం పడుతున్నాం అనేసి కూడా అందరితో సంప్రదించి ఏమీ చేయలేదు కనీసం అడగడానికి వచ్చిన వాళ్ళని కూడా తలుపులేసుకొని లోపలనే వాళ్ళు నియమించుకోవడం జరిగింది సరే అప్పుడు కూడా మేము కామ్గా ఉన్నాం ఇప్పుడైతే మేము ఆ టైంలో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అడిగితే ఆమె దగ్గర నుంచి సరైన సమాధానం లేదు ఏది మాట్లాడినా మిగతా కౌన్సిలర్లు వాళ్ళతో ఉన్న ఒక నలుగురు కలిసి గొడవలు చేయడం ఇట్లంతా చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాము మేము ప్రజల చేత ఎన్నుకొని ఈ మున్సిపాలిటీకి వచ్చామా లేదా ప్రజలు మా మెప్మాకు సంబంధించిన వాళ్ళు
వార్డులో వాళ్ళతో మేము భాగస్వాములం అవునా కాదా? మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడ జరిగే విషయాలు మేము అడిగితే మా మీద వాళ్ళు దాడులు చేయడం, అంటే దాడులు అంటే కొట్టుకోవడాలు అలాంటివి కాదు కానీ మాటలు యుద్ధాలు, అది ఎంతవరకు కరెక్ట్గా ఉంది? ఇప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి మాత్రం సమాచారం ఎట్టందింది, మాకెట్టా అందలేదు? అది మేము ఇప్పుడు ఇక్కడ చూసి మేము అడిగాం కాబట్టి అదైనా, చూడకపోతే మాకు అది కూడా మళ్ళీ మీడియాలోనూ పేపర్లోనూ వస్తే తెలుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంది? దీన్ని ఇంకైనా కూడా వాళ్ళ పద్ధతి మార్చుకొని అందరినీ కలుపుకొని ఒక మున్సిపాలిటీ అభివృద్ధికి వాళ్ళు ముందుకొస్తారా? లేదు మాకెందుకు పార్టీని ఈ విధంగా మేము బజార్కి వేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారా? మాకైతే అర్థం కాదు. దీన్ని మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము, వారు దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో వాళ్ళకే మేము అడగాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం.